నమస్తే వెల్కమ్ టీవీ కొన్ని నెలలుగా ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ నవ్య వ్యవహారం ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే కొన్ని నెలల క్రితం సర్పంచ్ నవ్యను ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధించినట్లు వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి తనను లైంగికంగా ఎమ్మెల్యే వేధిస్తున్నాడంటూ సర్పంచ్ నవ్య మీడియా ముందు తన గోడు పెళ్లబోసుకుంది ఆ తర్వాత ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి మీడియా సమక్షంలో మహిళా లోకానికి క్షమాపణలు తెలిపాడు అంతేకాకుండా జానకీపురం గ్రామానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాడు కాగా ఎమ్మెల్యే రాజయ్యపై గతంలో ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య మరోసారి ఆరోపణలు గుప్పించింది ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది ఎన్నో మలుపులు తిరుగుతూ ఈ కేసు బిగ్ ఫిస్ట్ ఇచ్చింది గతంలో ఎమ్మెల్యే గ్రామాభివృద్ధికి ఇరవై ఐదు లక్షలు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చి గతంలో ఇరవై లక్షలు అప్పు తీసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్లు నవ్య తెలిపింది ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి దగ్గర ఆధారాలున్నాయని చెప్పింది ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజయ్య అతడి అనుచరులపై సర్పంచ్ నవ్య పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది నవ్య చేసిన ఆరోపణలను కేంద్ర రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరిపి నివేదిక అందించాలని పోలీసు అధికారులను మహిళా కమిషన్ ఆదేశించింది దీంతో పోలీసులు నవ్యకు నోటీసులు అందజేశారు ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలుంటే సమర్పించాలని ఆ నోటీసుల్లో కోరారు సర్పంచ్ నవ్య ఎటువంటి ఎవిడెన్స్ ను సమర్పించలేదు దీని ఆధారంగా పోలీసులు నవ్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని మహిళా కమిషన్లకు నివేదిక సమర్పించారు రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఏ విధమైన ఆధారాలు సమర్పించకపోవడంతో కేసును కొట్టివేయవచ్చని మహిళా కమిషన్కు తెలిపారు దీంతో సర్పంచ్ నవ్యకు ఎమ్మెల్యే రాజయ్యకు మధ్య వివాదానికి తెరపడింది